నేను ఈ రోజు మీ అందరికి స్వచ్ఛమైన నేతితో తయారు చేసిన లడ్డూలు తీసుకొచ్చాను. నందు అన్నయ్య, ముందు నాకివ్వండి. ముందు నువ్వే ఎందుకు తినాలి? నేనే ముందు తినాలి. నేను దురుద్రాసుడికి పుత్రుడిని, హస్తినాపురానికి యువరాజుని. ముందు నేనే ఆ లడ్డూని తింటాను. బాలకులారా, అదంతా ముందు పక్కన పెట్టండి. అన్నింటికంటే ముందుగా లడ్డు నేనే తింటాను. మీరసలు ఎవరు మహానుభావా? అది చెప్పే ముందుగానే నేను లడ్డు తినచనుకుంటాను. ఆ తర్వాత నేనెవరో చెప్తాను. నేను చాలా ఆకలిగా ఉన్నాను. నాలుగు లడ్డూలు తింటే కడుపు నిండిపోతుందా? ఇంకా తీసుకోండి. వద్దు వద్దు, ఈ లడ్డూలన్నీ నా కోసం కాదు. ఈ లడ్డూలు ఎవరికంటే ఇంతకు ముందు వీటి కోసం గొడవ పడుతున్నారు కదా, వాళ్ల కోసమే. తీసుకుంటాను, ఆ పాత్ర నిండా కూడా తీసుకుంటాను. నా కడుపు నిండిపోయినప్పుడు అప్పుడు తీసుకుంటాను. ఇంకా లడ్డూల వాసన వస్తూనే ఉంది. ఎక్కడున్నాయి? లేదు, ఆయన్ని తిననివ్వను. దయచేసి ఆ లడ్డూలు నాకు కూడా కాస్త పెట్టండి. భీమా, ఆయన మన బంధువు, కాస్త ఆగు. ఎవరైనా ఆయన్ని ఆపండి, నాకు ఒక్క లడ్డైనా ఇవ్వండి. రుచిగా ఉన్నాయి, చాలా రుచిగా ఉన్నాయి. నీది కడుపా లేకపోతే అది బావ్యా? అతిథి గారు, మీరు అన్ని లడ్డూల్ని స్వీకరించారు. దయచేసి మిమ్మల్ని మీరు పరిచయం చేసుకోండి. తప్పకుండా. నా పేరు ముష్కాసురా. నేను మూషికలకు రాజుని. నాకు ఎక్కడైతే లడ్డూల వాసన వస్తూ ఉందో నేనక్కడికి వెళ్ళిపోయి ఆ లడ్డూలన్నీ తినేస్తాను. దయచేసి నా కోసం మరిన్ని లడ్డూలు తెప్పించండి. మూషకులకి రాజైతే ఏంటి, ఇక ఒక్క లడ్డూ కూడా మీకు దొరకదు. ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళండి. బాలక, నువ్వు నన్ను అనవసరంగా అవమానిస్తున్నావు. నాకు గాని కోపం వచ్చిందంటే అది నీకు మంచిది కాదని గుర్తుంచుకోండి. మీరు ఏం చేయగలరు? నాతో యుద్ధం చేస్తారు అంతే కదా. నేను యుద్ధానికి సిద్ధంగానే ఉన్నాను. నేను దురుద్రాసుడికి పుత్రుడిని, హస్తినాపురానికి యువరాజుని. నేను ఎవ్వరికీ భయపడను. నేను యుద్ధానికి సిద్ధంగా ఉన్నాను. ముందు నేను యుద్ధం చేస్తాను. కాదు, ముందు నువ్వు కాదు, నేనే ముందు యుద్ధం చేస్తాను. ఎందుకంటే ఎప్పుడూ పాండవులు ఇలాగే కథ చేస్తున్నారు. మీ ఇద్దరూ ముందుగా లడ్డూల కోసం గొడవ పడుతున్నారు, ఇప్పుడేమో యుద్ధం కోసము. నేను మీ ఇద్దరితోనూ ఒకేసారి కలిసికట్టుగా యుద్ధం చేస్తాను. కానీ షరతు, మీరిద్దరూ కళ్లకు గంతలు కట్టుకోవాలి. నేను కూడా కట్టుకుంటాను. మీరు సిద్ధమేనా? ఒప్పుకుంటున్నా. మన ముగ్గురు కళ్ళకి గంతలు కట్టి తీరాలి. మీరందరూ ఒక మాట ఇవ్వాలి. ఎవరికి ఎవరు ఏమి సలహాలు ఇవ్వకూడదు. అదే విధంగా సహాయం కూడా చెయ్యకూడదు. మీరు కాస్త బాధపడకండి, యుద్ధం జరగనివ్వండి. కానీ యుద్ధం అనేది నీతికి కట్టుబడి ఉండాలి. నేను వాగ్దానం చేస్తున్నా, నకులా, కళ్ళకు గంతులు కట్టు. యుద్ధం ప్రారంభించండి. Ah!
అన్నయ్యా, వీళ్ళిద్దరిని మనం ఆపాల్సిందే. ఒకరికి ఒకరు వాళ్ళు గాయపరచుకుంటారు. మన మోషకుడికి మాట చిందిను మర్చిపోవద్దు. ఆ మాట తప్పకూడదు. మీరు అసలు ఏమీ దిగులు పడకండి. నేను వేసిన ఉపాయం అసలు పనికి రాకుండా పోదు. భీమన్నయ్య, మీరు కళ్ళు తెరవండి. కళ్ళ కట్టిన గంతులు ఎప్పుడో కింద పడిపోయాయి. ఖచ్చితంగా కుదరదు. మేము మాట ఇచ్చాం కళ్ళు మూసుకుని యుద్ధం చేస్తామని. అన్నయ్య, దుర్యోధన, మీరు కళ్ళు తెరవండి. లేదు దుష్టాసన, నేను గెలిచేంత వరకు నా కళ్ళుని అసలు తెరవను. దుర్యోధన, భీమా, చేతులు వదలండి. మీ కళ్ళని తెరవండి. మీరిద్దరూ మీలో మీలో యుద్ధం చేసుకుంటున్నారు. ముషకాసుర, ఇది చాలా తప్పు. ముషిక రూపానికి నువ్వు మారిపోయావు. అందువల్ల మేము ఇద్దరు దెబ్బలాడుకున్నాం. జరిగిందేదో జరిగిపోయింది. నేను మూషకాసురుణ్ణి, ఏవైనా చేయగలను. మీరందరూ కలిసి నాకు కోపం వచ్చేలా చేశారు. అందుకనే మీకు బుద్ధి వచ్చేలోగా నేను ఇలా రూపాన్ని మారుస్తూనే ఉంటాను. త్వరగా లడ్డూని ఏర్పాటు చేయండి, లేదంటే. లేకపోతే ఏంటి? దీనికంటే నేను లడ్డూలు తయారు చేసుకోవడమే మంచిది. లడ్డూలు తయారు చేస్తూ ఉన్నాను. లడ్డు పేరు వినగానే శాంతపడ్డాను. కాసేపు నేను విశ్రాంతి తీసుకుంటాను. సహోదరులారా, మూషకాసురుడు నిజంగా చాలా శక్తివంతుడే, తెలివైన వాడు కూడా. తన్ని ఓడించడానికి మనం ఏదో ఒక ఉపాయం ఆలోచించాల్సిందే. దాని గురించి తను అసలు ఆలోచించకూడదు. కాసురా, నేను మీకోసం వేడి వేడి లడ్డూలు తయారు చేసి తీసుకొచ్చాను. మీరు తిందరగానే రండి. పదండి, త్వరగా వెళ్దాము. చాలా మంచి వాసన వస్తోంది. ఇది మోసం. మీరందరూ కలిసి నన్ను మోసం చేశారు. ముష్కాసురుడు భూమి కింద నుంచి వెళ్ళిపోదాం అనుకుంటున్నాడు. మీరు అసలు అందులో నుంచి బయటికి రాలేరు. ముషకాసురా, నీ అన్ని ప్రయత్నాలు వృధానే అవుతుంది. ఇకపై నువ్వు మా నుంచి తినిన ఒక్కొక్క లడ్డూకి పరిష్కారం చెప్పే తీరాలి. ముషకాసురా, లడ్డూ తిన్నందుకు నువ్వు సమాధానం ఇవ్వాల్సిందే. బాలకులారా, ఏం చేశారు? నాకు సహాయం చేయండి. Oh!
ఉషకాసుర, నన్ను క్షమించండి. మీ ప్రాణాలతో ఆడుకోవాలనే ఉద్దేశం నాకు అస్సలు లేదు. మూషికాసుర, మీరు బానే ఉన్నారు కదా? బాలకులారా, ఈయన పంజరంలో బంధించింది ఎవరు? ఆయన ఎవరో మీకు తెలుసా గురుదేవా? తెలుసు. మూషికాసురుడు నా స్నేహితుల్లో ముఖ్యమైన వాడు. ద్రోణాచార్య, మరేమీ దిగులు పడకండి. నేను ఆశ్రమ పక్కగా వెళుతున్నప్పుడు మిమ్మల్ని కలవాలనిపించింది. అక్కడ ఉండే వాళ్ళని చూడగానే నాకు ఏదోలా అనిపించింది. ఒక్కసారి మాట్లాడి వెళ్తే బాగుండనిపించింది. నేను ఒకసారి తమాషా చేశాను. నేను వీళ్లతో కలిసి ఎంతో ఆశ్చర్యపోయాను. నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే మీరు లేకున్నప్పటికీ కూడా ఏదైనా ఆపద వచ్చినట్టయితే ఆశ్రమం స్వయంగా తన్ని తాను రక్షించుకుంటుంది. మూషికాసుర, పిల్లలతో కలిసి పిల్లాడిగా మారిపోయావు. భీమా, దుర్యోధన, కంగారు పడకండి. మూషికాసురుడికి ఇదంతా మామూలే. కొంచెం ఎక్కువగా ఆటలాడేశాడు. ఏమంటావు మూషికాసుర? బాలకులారా, బాధపడకండి, ఆనందంగా లడ్డూలు తినండి. మిత్రమా, బాలకులకి లడ్డూ దొరికింది. చాలా రోజుల తర్వాత మనం కలుసుకున్నాం. రండి, మాతో కలిసి కూర్చోండి, కలిసి లడ్డూ తిందాం.